ప్రదేశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నివేదికలు సూచీలలో ర్యాంక్ ఎంత ఉందో చూద్దాం. టాప్ 10 లోపల మనకు 3 ర్యాంకులు ఉన్నాయండి. టాప్ 10 లోపు ఒకటి గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ 2021లో 4వ ర్యాంక్ ఉంది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో 7వ ర్యాంక్ ఉంది. ఓకే, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 2021లో 10వ ర్యాంక్ ఉంది. ఈ మూడు విషయాలు, గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్, గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మూడింటిలో కూడా మనకు టాప్ 10లో ఉన్నాం. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎనర్జీ, మన భారతదేశానికి 4 దిక్కుల నుంచి ఎనర్జీ ఉంది. అలా కొంచెం సిల్లి కొడుతూనే ముందుకెళ్ళాలి. క్లైమేట్ రిస్క్ చేసినప్పుడు కొంచెం ఏడవాల్సి వస్తుంది, 7th ర్యాంక్. సో మనము చేంజ్ అవ్వాలి. ఆ రిస్క్ చేయడం వలన మనకు కొంత చేంజ్ అనేది వస్తుంది. సో అప్పుడు టాప్ 10 పొజిషన్లో వచ్చేస్తాం. సో ఇవి 3 ర్యాంకులు ఇలా చూడండి. తర్వాత 100 లోపు ర్యాంక్స్ చూద్దాం. ప్రపంచ పోటీతత్వ సూచిలో 37వ ర్యాంకు. పోటీలో 3 సార్లు ఏడ్చాడు, 37. గ్లోబల్ ఇన్నోవేషన్ రిపోర్ట్ 2021లో 48వ ర్యాంకు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో 63వ ర్యాంకు. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021లో 85వ ర్యాంకు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 94వ ర్యాంకు. ఇక 100కు పైగా ఉన్నటువంటి ర్యాంకులు ఏ విషయంలో ఉన్నాయో చూద్దాం. 100కు పైగా 116వ ర్యాంకు గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. 116వ ర్యాంకు గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో. 117వ ర్యాంకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2021లో. లింగ అసమానత సూచిలో 123. మానవాభివృద్ధి సూచిలో 131. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 135. ప్రపంచ సంతోష సూచిలో 136. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో 140. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో 145. ఇక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 150. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 180 ర్యాంకులు. సో తక్కువ నుంచి ఎక్కువకి వచ్చినాం మనం. వరల్డ్ ఎనర్జీ ఇండెక్స్లో 4వ ర్యాంకు నుంచి ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 180వ ర్యాంకు వరకు మనం చూసాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టోటల్ ర్యాంక్స్ అండి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. చూద్దాం చూడండి ఇంకొన్ని. స్విట్జర్లాండ్ ఏఏ నివేదికలలో 1st ర్యాంక్ ఉంది. డిఫరెంట్గా చూద్దాం. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో, లింగ అసమానతల సూచిలో, గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో, గ్లోబల్ ఇన్నోవేషన్ రిపోర్ట్లో, ఈ 4 అంశాలలో స్విట్జర్లాండ్ అనేది మొదటి ర్యాంక్ సాధించింది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో మన ర్యాంక్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి రికాల్ అవుతుంది, 145. లింగ అసమానత సూచిలో మన ర్యాంక్ చూసుకున్నట్లయితే 123. గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 116. గ్లోబల్ ఇన్నోవేషన్ రిపోర్ట్లో 48. ఇది స్విట్జర్లాండ్ 1st ర్యాంక్ ఉంది ఈ యొక్క అంశాలలో. ఏ దేశానికి 1, 2, 3 ర్యాంకులు రాలేని నివేదిక ఏంది? అంటే ఈ నివేదికలో 1, 2, 3 ర్యాంకులు రాలేవు. అది ఏం నివేదిక అంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. మనం క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన ర్యాంక్ ఎంత ఉందండి? 10 ఉంది కదా, 10th ర్యాంక్ ఉన్నాం మనం. ఇక నార్వే ఏ నివేదికల్లో 1st ర్యాంక్ సాధించిందంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో, మానవాభివృద్ధి సూచిలో 1st ర్యాంక్ ఉంది నార్వే కంట్రీ. ఇక్కడ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ర్యాంక్ ఎంత? 150 ర్యాంక్. మానవాభివృద్ధి సూచిలో 131. ఇది ఇండియా ర్యాంక్స్. ఓకే, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2021లో 1st ర్యాంక్ వచ్చేసి ఐస్లాండ్, ఇండియా ర్యాంక్ వచ్చేసి 135. ఇది కంపల్సరీగా ఇండియా యొక్క ర్యాంకులని అడగడానికి అవకాశం ఉంది. ఇది ఒక షార్ట్ నోట్స్గా TSPSC గ్రూప్ 1 కానీ ఏపీకి కానీ హెల్ప్ అయ్యేటువంటి ఒక నోట్స్ అనేది మీకు అందుబాటులో మాస్టర్ యాప్లో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని TSPSC గ్రూప్ 1 సంబంధించిన కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 4 సంబంధించినటువంటి నోట్స్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. నోట్స్ ఇస్తాను, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తాను, మీకు ఇంపార్టెంట్ క్విక్ రివిజన్ క్వశ్చన్స్ ఇస్తాను, డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
ఆల్ ది వెరీ బెస్ట్.